హాయ్ గైజ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ సిక్స్ హైలైట్స్ లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ రాజ్ అండ్ సూర్యాస్ డిస్కషన్ రిగార్డింగ్ హిస్ బిహేవియర్ అంటే సో సూర్య రాజ్ కి చెప్తూ ఉన్నారనమాట నువ్వు టాలరేట్ చేయొద్దు దేన్ని భరించొద్దు ఎందుకంటే యూ హ్యావ్ టు షౌట్ యూ హావ్ టు ఓపెన్ అప్ అన్న పాయింట్లో చెప్పారు బికాజ్ ఇందాక చంటి అన్న నిన్ను ఎగతాళు చేస్తున్నప్పుడు నేను కూడా జాయిన్ అయ్యాను దాన్ని నువ్వు భరించాల్సిన అవసరం లేదు అన్న పాయింట్లో చెప్పారు నాకు కూడా సేమ్ అదే అనిపించింది కానీ పాపం హిస్ మెయింటైనింగ్ హిస్ స్కూల్ వద్దులే వద్దులే అన్నట్టుగా పాపం ఆయన చాలా వరకు భరిస్తున్నారు అది అవసరం లేదనమాట సో సూర్య కూడా అదే పాయింట్ చెప్పడం జరిగింది అండ్ దెన్ ఎన్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటే పాపం మా అమ్మాయి నాకు ఒక్క ఓటు కూడా రాలేదు నాకు ఒక్కలు కూడా సపోర్ట్ చేయట్లేదు అని బాధపడుతూ ఉంది సో మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఆ అమ్మాయిని కన్సోల్ చేశారు లైక్ ఇంకా క్యాప్టెన్సీ టాస్క్ అవ్వలేదు కదా సో ఇంకా రేపు ఉంది టాస్క్ యూ డోంట్ వరీ అన్నట్టుగా వాళ్ళు ఆ అమ్మాయిని కన్సోల్ చేయడం జరిగింది అండ్ రేవంత్కి శ్రీహాన్కి మధ్యలో వర్క్ డిస్కషన్స్ జరిగాయి ఇంట్లో మామూలుగా మన ఇంట్లో పనికే కొట్టుకుంటాం అంటే ఎగ్జాంపుల్ నేనే నాకే మా ఇంట్లో జరుగుతుంది అనమాట ఏదైనా అమ్మ ఏదైనా పని చెప్తే ఆ అక్కకి చెప్పొచ్చు కదా ఇట్లాంటివి జరుగుతాయి అలాంటిది ఇరవై ఒక్క మంది ఉన్నారు ఆ ఇంట్లో అంటే ఎంత పని ఉంటుంది సో పని గురించి డిస్కషన్స్ ఆబ్వియస్గా జరుగుతాయి గొడవలు జరుగుతూ ఉంటాయన్నమాట ఆ పాయింటే రేవంత్ అండ్ శ్రీహాన్ మాట్లాడుకున్నారు నేను ఎంత పని చేస్తున్నా కనిపించట్లేదు దానికి వాల్యూ లేదు అన్న పాయింట్లో వాళ్ళు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు అండ్ సో క్యాప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాప్టెన్సీ టాస్క్ కంటిన్యూషన్ అవుతూ ఉంది ఆ భాగంగా మళ్ళీ మళ్ళీ రాజ్కే ఎక్కువ ఓట్స్ రావడం జరిగాయి సో ఇనయ ఈ మధ్యలో ఏడ్చిందనమాట నాకు ఒక్క ఓట్ కూడా రాలేదు లైక్ నాకు ఎవ్వరు ఓట్ చేయట్లేదు అని చెప్పి ఏడ్చింది నాకు కొంచెం సిల్లీగా అనిపించింది యూనో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ కాంపిటీషన్ కాంపిటీషన్ అంటే ఒకళ్ళే విన్ అవుతారు విన్నర్ అనేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు దట్ డజన్ మీన్ మిగిలిన వాళ్ళు ఓడిపోయినట్టు కాదు కొంచెం గేమ్ స్పిరిట్ లేదంటే కొంచెం స్పోర్టివ్గా ఉంటే బాగుండనిపిస్తుంది లైక్ లాస్ట్ టైం ఒక టాస్క్ జరిగినప్పుడు కూడా ఇనియా నా పేరు ఎవరు చెప్పలేదు లేదంటే నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవటం ఒక సీన్ చేసింది ఇంకా కిడ్డిష్గా అనిపిస్తుంది యూనో ఇట్స్ అ గేమ్ ఎండ్ ఆఫ్ ది డే లైక్ స్పోర్టివ్గా ఉండాలి ఈ టాస్క్ కాకపోతే ఎలాగో నామినేషన్స్లో లేదు నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ టాస్క్ ఎలాగో వస్తుంది హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెడితే మళ్ళీ అందులో పార్టిసిపేట్ చేయవచ్చు కదా దానికోసం ఏడవటం అనేది నాకు సిలిగా అనిపించింది అండ్ ఏడుస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేసింది ఏం చెప్పింది అంటే అప్పటికే రాజ్ లీడింగ్లో ఉన్నాడు అనమాట సో షీ వాజ్ లైక్ నేను మొన్న సంచాలక్గా ఉన్నప్పుడు రాజ్ తప్పు చేసినా కానీ నేను గెలిపించాను అని సో ఆ పాయింట్ దగ్గర నేనైతే ఆగాను చాలామంది అంత సీరియస్గా తీసుకుని ఉండకపోవచ్చు ఆ పాయింట్ని బట్ నాకేమనిపించిందంటే సంచాలక్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్ తప్పు చేశాడు అని తెలిసి కూడా నువ్వు ఎలా గెలిపిస్తావా మనిషిని అండ్ అప్పుడు ఏం చెప్పిందంటే మెరీనా ఈ పాయింట్ రేస్ చేసింది అనమాట లైక్ రాజ్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు కోన్ పైన త్రీ స్కూప్స్ మాత్రమే పెట్టాలి కానీ తను ఫోర్ స్కూప్స్ పెట్టాడు నేను చూశాను అని మెరీనా ఒక పాయింట్ రేస్ చేసినప్పుడు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నేను చూడలేదు నేను ఇంకా వేరే కంటెస్టెంట్ని అబ్జర్వ్ చేస్తున్నా అన్నట్టుగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అక్కడ చెప్పిన పాయింట్ వేరే ఇక్కడ చెప్పిన పాయింట్ వేరే సో అక్కడ చెప్పిన పాయింట్ రైట్ అయితే ఇది అబద్ధం అన్నట్టే కదా సో అండ్ తప్పు చేసినా నేను గెలిపించా అనే పాయింటే రాంగ్ స్టేట్మెంట్ సంచాలక్ పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేసి ఒక ఫేర్ గేమ్ ప్లే చేయాలి మరి ఆ పాపం ఫ్రస్ట్రేషన్లో ఏమన్నా ఆ పాయింట్ పెట్టిందో ఏమో నేనైతే అక్కడ ఆగా అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పింది నాకు నలుగురిలో ఎవరు గెలిచినా ఓకే నలుగురులో ఎవరు గెలిచినా ఓకే అన్నప్పుడు అసలు ఎందుకు ఏడవాలి సి ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ ఎవరు గెలిచినా ఓకే అనే ఫీలింగ్ ఉంటే అసలు ఏడవనే కూడదు కానీ నాకెవరు సపోర్ట్ చేయట్లేదు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అవుతున్నాయి అవి ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా అమ్మాయి ఆడొచ్చు ఐ థింక్ రాను రాను మెచ్యూర్ అవుతుందని నేను అనుకుంటున్నా సో అలా డిస్కషన్ జరిగింది అండ్ ఇంటి సభ్యుల్ని వీళ్ళు మీన్ వైల్ అడుగుతూ ఉన్నారు ఓట్ చేయమని చెప్పి సో అందరూ కూడా రాజ్కి అంటే మెజారిటీ రాజ్కి ఓట్ చేశారు అంటే ఒక ఫేర్ ఛాన్స్ ఇద్దాం అబ్బాయి ఏంటో తెలుస్తుంది బికాజ్ ఇంట్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొంచెం తెలుస్తున్నారు ఇంకా కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటున్నాడు ఇంకా కొంచెం ఓపెన్ అవ్వాలి సో ఆ పాయింట్స్ పైన అందరూ మోస్ట్లీ ఇవే పాయింట్స్ పైన ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి లైక్ తను ఏంటి తను ప్రూవ్ చేసుకుంటాడు అన్న పాయింట్ పైన రాజ్ని గెలిపించడం జరిగింది సో ఈ మధ్యలో నాకు చంటి బిహేవియర్ చాలా చాలా చిరాగ్గా అనిపించింది నేను నిన్న కూడా చెప్పాను పదే పదే రాజ్ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు కూడా ఒక కంటెండర్వా నువ్వు కూడా ఒక క్యాప్టెన్సీ కంటెండర్వా సీ వన్ టైమ్ టూ టైమ్స్ ఇట్స్ ఫైన్ బట్ పదే పదే ఇంటెన్షనల్గా తక్కువ చేసి మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది అది ఫన్ కోసం కూడా కాదు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫన్ అట్లా చేయకూడదు ఫన్నీ అనేది లేదంటే కామెడీ అనేది ఎప్పుడూ హెల్తీగా ఉండాలి లైక్ ద ఆపోజిట్ పర్సన్ షుడ్ ఎంజాయ్ ఇట్ వాళ్ళు హర్ట్ అయ్యేలాగా వాళ్ళు బాధపడేలాగా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయేలాగా మాట్లాడకూడదు చంటి నిన్నంతా అదే చేశాడు మొన్న అదే చేశాడు నిన్న కూడా అదే చేశారనమాట ఆయన పదే పదే రాజ్ని నువ్వు ఒక క్యాప్టెన్ ఎవరు ఇలా ఇళ్లలో తిరగరు ప్యాంట్ చేసుకుని లైక్ వద్ద హెల్ అనిపించింది అసలు ఈయన బాధ ఏంటి మధ్యలో అంటే దాన్ని జలస్ అనాలా లేకపోతే ఏమనాలా కూడా నాకు అర్థం కాలా లైక్ నిజానికి నాకైతే నిజంగానే ఇరిటేషన్ వచ్చింది ఆ పదే పదే ఇంటెన్షనల్గా అట్లా అతని తక్కువ చేసి మాట్లాడడం అండ్ చంటి గురించి వాట్ ఐ ఫీల్ ఈజ్ ఎదుటి వాళ్ళని తీసి పాడేసినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట ఆయన అంటే లెక్క చేయరు అది తప్పు బికాజ్ ప్రతి మనిషికి ఒక వాల్యూ అనేది ఉంటుంది ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది దాన్ని రెస్పెక్ట్ చేస్తేనే మనకు కూడా రెస్పెక్ట్ వస్తుంది బట్ నాకు అదైతే కనిపించలేదు తీసి పడేసినట్టు మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంది మార్చుకుంటే బెటర్ అది తనకి తన గేమ్కి తన లైక్ కంప్లీట్లీ తనకే మంచిదనమాట సో అలా అయిన తర్వాత మన రాజ్ మంచి క్యాప్టెన్ అయిపోయారు మంచి స్పీచ్ ఇచ్చారు చక్కగా అంతఃకరణ శుద్ధితో నేను నా బాధ్యతల్ని నిర్వహిస్తానని చెప్పి చాలా మంచిగా ఒక షార్ట్ అండ్ క్యూట్ స్పీచ్ ఒకటి చెప్పారు సో ఫైనల్గా క్యాప్టెన్ అయిపోయారు ఆ క్యాప్టెన్సీ బాధ్యతల్ని కూడా స్వీకరించారు ఐ థింక్ హీఈస్ క్యాపబుల్ ఎనఫ్ లైక్ ఇంకా కొంచెం ఓపెన్ అప్ అవుతూ ఉంటే ఐ థింక్ హీఈ్ అ స్ట్రాంగ్ ప్లేయర్ డెఫినెట్లీ అండ్ ఈ మధ్యలో రేవంత్కి నేను ఇందాక వర్క్ డిస్కషన్స్ జరిగాయని చెప్పాను కదా సో రేవంత్ హ్యాస్ అ పాయింట్ రేవంత్ పాయింట్ ఏంటి అంటే చంటి గురించి చెప్పారు నాకు ఏదైనా ఒక పని ఇష్టం లేదు అంటే నేను చేయనని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ బాత్రూమ్ అనే టాపిక్ తీసుకుంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఎవరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు లైక్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి లీస్ట్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఎవరు అంత ఇష్టంగా క్లీన్ చేయాలనుకోరు కానీ ఒక హౌస్లో ఉన్నప్పుడు అక్కడ అందరూ ఈక్వలే ఇప్పుడు ఎవరు మేం చేయము మేం చేయమంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలి సో రేవంత్ పాయింట్ అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ పని చేయను అనేది రాంగ్ అందరూ అన్ని పనులు చేయాలి ఇష్టం లేకపోయినా చేయాలి అనేది రేవంత్ పాయింట్ విచ్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్ సో చంటి నేను ఇది చేయను అది చేయను అని చెప్పుంటారు సో చంటి గురించే అనమాట సో ఇలా వాళ్ళ మధ్యలో ఇంకొక డిస్కషన్ జరిగింది నేను క్యాప్టెన్ అయితే ఎవరికి ఏ పని ఇష్టం లేదో వాళ్ళకి అదే పని ఇస్తాను అని చెప్పడం జరిగింది సో ఇట్లా వర్క్ డిస్కషన్స్ అన్ని కూడా అయ్యాయి అనమాట సో ఆ తర్వాత ఆదిరెడ్డి అండ్ గీతూ కూడా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఆదిరెడ్డి వాజ్ లైక్ ఎనలైజింగ్ పీపుల్ అతనికి ఆల్రెడీ బిగ్ బాస్ అన్ని రివ్యూస్ ఇచ్చారు కాబట్టి మైండ్లో కొంచెం ఉంటుంది అండ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఎవ్వరు అమాయకులు కాదు అందరూ చాలా తెలివైన వాళ్ళు ఎవరు అమాయకంగా ఎందుకు ఉండాలి అసలు అని నేను అనుకున్నా అమాయకంగా ఉండాల్సిన అవసరమే లేదు సో అట్లా ఆ పాయింట్ పైన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ గీతూ వాజ్ లైక్ షీ వాజ్ డ్యామ్ క్లియర్ తనకి ఒక ఫుల్ క్లారిటీ ఉంది నేను ఎవరితోటి క్లోజ్నెస్ అనుకోవట్లేదు బికాజ్ క్లోజ్గా ఉంటే క్లోజ్ అయితే మనకు ఎవరైనా మనం గేమ్ ఆడుతుంటే అది ట్రిగర్ అవుతుంది ఇప్పుడు ఒక ఫైట్లో ఇద్దరు మన ఫ్రెండ్ ఉంటే మనం ఆలోచిస్తాం అర్రే బాండ్ పోతుందేమో గేమ్ అయిపోయిన తర్వాత అని సో తను తనకు క్లారిటీ ఉంది నేను అందుకే ఎవరితోటి క్లోజ్గా ఉండట్లేదు నాకు గేమ్ ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడింది అది ఫస్ట్ నుంచి క్లియర్ కట్గా తెలుస్తూనే ఉంది సో అలా డిస్కషన్స్ జరిగాయి అండ్ దెన్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ ప్రమోషన్స్లో భాగంగా సుధీర్ బాబు అండ్ కృతి శెట్టి ఇంట్లోకి రావడం జరిగింది సో ఎంటర్టైన్మెంట్ కొంచెం సేపు ఇంటి సభ్యుల్ని ఎంటర్టైన్ చేశారు ఇంటి సభ్యులు మనల్ని ఎంటర్టైన్ చేశారు టు బి వెరీ ఆనెస్ట్ కొంతమంది అంటే బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు రెండు తీసుకొచ్చారనమాట కృతి శెట్టి అండ్ సుధీర్ బాబు సో ఇంట్లో ఎవరైతే బాగా యాక్ట్ చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇద్దామని ఒక టాస్క్ ఆ టాస్క్లో భాగంగా ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు కొంతమంది పెర్ఫార్మెన్స్లు చూసి నాకు తలనొప్పి కూడా వచ్చింది నేను మ్యూట్లో పెట్టాను నిజంగానే చెప్తే అదేదో చెప్పాను కానీ అంటే అతిగా అనిపించింది వన్ రూపీస్ ఏమంటే హండ్రెడ్ రూపీస్ చేసినట్టు చాలా అతనిపించింది నాకు సో అలా పెర్ఫార్మెన్స్లన్నీ జరిగే ఇంటి సభ్యులందరూ ఎంటర్టైన్ చేయడం జరిగింది సో ఫైనలీ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ గోస్ టు శ్రీహాన్ అండ్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు శ్రీ సత్య అలా ఆ టాస్క్ ముగిసింది అండ్ సుధీర్ అండ్ క్రితిశెట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అలా ఎపిసోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ సో లాస్ట్ ఏం జరిగిందంటే రేవంత్ బాలాదిత్యతో షేర్ చేసుకుంటున్నాడు అనమాట అబౌట్ దిస్ చంటి హిస్ బిహేవియర్ లైక్ తను చేస్తే కామెడీ పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తను తీసుకోని బిహేవియర్ అండ్ మాటలు కూడా ఇందాక నేను చెప్పినట్టు లైక్ లూజ్ టంగ్ లాగా అనమాట పాపం రేవంత్ ని నీ సైజ్ చూసుకున్నావా నువ్వు ఎంత ఫుడ్ తింటున్నావు నో బాడీ షేమింగ్ ఈస్ అబ్జల్యూట్లీ రాంగ్ అట్లా బాడీ షేమ్ చేయడం అనేది చాలా చాలా తప్పు అండ్ దట్ ఒక నేషనల్ టెలివిజన్లో అంతమంది చూస్తున్నప్పుడు అట్లా బాడీ షేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియాలి ఇంకా నేనేం చెప్పలేను సో దాని గురించి రేవంత్ చాలా బాధపడటం జరిగింది అండ్ ఇనియా కూడా వసంతితో రేవంత్ గురించి మాట్లాడుకుంటుంది లైట్స్ ఆఫ్ చేసాక గుసగుసలు మొదలు పెట్టారనమాట సో దట్స్ ఆఫ్ ఫర్ లాస్ట్ ఎపిసోడ్ రాజ్ క్యాప్టెన్ అయిపోయాడు కాబట్టి అండ్ ఇవాళ నాగార్జున గారు వస్తారు కాబట్టి ఈ వీక్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరు లేదంటే వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏం పాయింట్స్ రేస్ చేద్దామనుకుంటున్నారు ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్పేస్తా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్కి వాచింగ్ టీవీ నైన్